హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ సార్. ఆఫ్టర్ బిగ్ బాస్ మీ ఎవరు మీలో కోటీశ్వర్లు చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే మరొకసారి బుల్లి తెర మీద, అంటే బిగ్ బాస్ మీకంటూ ఒక సపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ హోస్టింగ్ చేసి. సో మీలో ఎవరు కోటీశ్వరుని ఎలా ఛాలెంజింగ్గా తీసుకోబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా చేసేశారు. సో ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీజన్ ఏం లేదండి. బిగ్ బాస్ ఒప్పుకోవడానికి రీజన్ ఎలా లేదో, దీనికి కూడా పెద్ద రీజన్స్ ఉండవు. అంటే మనం చేసే ముందు, ఇప్పుడు సినిమాలు చేసేప్పుడు కథ నచ్చుతుంది, కథను నచ్చుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెన్ ఇట్ కమ్స్ టు ఎవరు మీలో కోటీశ్వర్లు, ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి, ఈ గేమ్ యొక్క లక్ష్యం ఇస్ యూ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. బిగ్ బాస్లో ఇంట్రాక్షన్ వాజ్ మోర్ విత్ ద కంటెస్టెంట్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ షో ఇట్స్ మోర్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. రకరకాల ఎమోషన్స్తో ఉండేటువంటి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ జీవన విధానాల్ని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకోవడానికి, మనిషి యొక్క ఒక తాత్పర్యం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అనేది నా ఉద్దేశం అండి. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవరు మీలో కోటీశ్వర్. అండ్ మీరు అన్నట్టు నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు హ్యావ్ క్రియేటెడ్ దేర్ మార్క్ ఆన్ ది షో, అండ్ విల్ డెఫినెట్లీ బీ అ ఛాలెంజ్. అండ్ చాలా హంబుల్గా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి, నా వంతు కృషి నేను చేసి, నా వంతు ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. తారక్ గారు. ఎస్ హేమంత్. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ముందుగా మీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. మీరు మూడేళ్ళుగా పెద్ద యాక్టివ్ లేరు ట్విట్టర్లో, వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ దే వాంట్ టు నో ఇఫ్ యూ చెక్ ద మెసేజెస్, ఇఫ్ యూఆర్ రీడింగ్ వాట్ ఎవర్ దే టెలింగ్ యూ. That's question. I have always told you, and my affinity towards social media is very low. And it's I think I've mentioned it a lot of times also. And okay, exaggerated world ni nammi dantlo travel ayipoye interest naaku ledu. But kaakapothe thankfully I have a few friends around me, my team around me, who keep updating me about what fans are thinking. So thankfully I have them, and vallu eppadikappudu samacharam ivadam, ila anukuntunnaru ala anukuntunnaru ani ala telusukodam jarugutundi majority ga vallu em anukuntunnaru anedi. And mood ellinchi kanipinchatledante mari RRR demanded that kind of an exile, right? And pretty proud to be a part of a movie like RRR. Ante mana heroes ni దేశవ్యాప్తంగా పెంపొందించే చిత్రం అది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ అగైన్, యా, యాజ్ ఐ సెడ్, సోషల్ మీడియా మీద పెద్ద ఏదో మిస్ అయిపోతున్నాను నేను అనేది నేను అనుకోను. అండ్ ఐ హ్యావ్ టూ బ్యూటిఫుల్ కిడ్స్ హూ కీప్ మీ వెరీ బిజీ అండ్ హ్యాపీ. వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్ ఫర్? సార్, ఇందాక షో గురించి చెప్తున్నప్పుడు ఎవ్రీబడి మెన్షన్ ఎ పాయింట్ దట్ ది షో చేంజెస్ పీపుల్స్ లైఫ్స్, రైట్? లైక్ వాళ్ళు లక్ష గెలవనివ్వండి, 10 లక్షలు, 1 కోటి రూపాయలు అండ్ ఆల్. అండ్ ఐ రిమెంబర్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ టోల్డ్ మీ దట్ హ్యాండ్లింగ్ ఫేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ లైఫ్, రైట్? నౌ ద క్వశ్చన్ ఈస్, హౌ డిడ్ అట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ యూ బికేమ్ ఎ మిలియనర్? లైక్ ఐ మీన్ యూ గాట్ దట్ ఫస్ట్ బిగ్ పే చెక్, హౌ డిడ్ దట్ చేంజ్ యువర్ లైఫ్ సార్? సీ, అగైన్, యాజ్ ఐ మెన్షన్డ్ అండి, ఐ థింక్ ఇఫ్ యూ సీన్ ద ప్రోమో, ఇట్ ఈస్ ప్యూర్లీ నాట్ అబౌట్ మనీ. Money is just a security. What is more important is what success brings to you. Success brings you money, but not many understand that success brings you confidence too. That's my take on the show. It's not about how much you'll win. It's not about how much money you're taking home. But it's about how much confidence you have gained being a part of this show, or in general. From our movies, you know, when you're successful, you are confident. Your confidence increases to perform better, to make better films.
And of course, your failure also gives you a lot of confidence to make sure that you won't fail again. So confidence is the most important thing. And that's what I think. మీరు ప్రోమో చూసినట్టు అయితే అదే మెన్షన్ చేశాం. సో ఇక్కడ నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నాకు తెలియదు, బట్ జీవితంలో నేను గెలవగలుగుతాననే నమ్మకం మాత్రం, కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తారు. అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ది షో, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ సక్సెస్, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ఎనీబడి. ఎవరికైనా కావాల్సిన కాన్ఫిడెన్స్. ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా అండి? కొంచెం గట్టిగా మైక్. ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా? నేనండి, ఇప్పుడు మా అమ్మ చిన్నప్పుడు ఒక పేరుతో పిలిచేది, పలికాను. మా ఆవిడ ముద్దుగా ఇంకో పేరు పెట్టి పిలుతుంది, పలుకుతాను. మా పిల్లలు నాన్న అంటారు, పలుకుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నా పలుకుతాను, తారక్ అన్నా పలుకుతాను, రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా పిలిస్తే పలుకుతాను. సో ఎలాగైనా పిలవండి. సో నేను పట్టుపట్టి నన్ను ఇలా పిలవండి అని నేను ఎప్పుడూ అడగలేదు. ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను. సార్, సామాన్యులతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అన్నారు కదా, అంటే ఈ ఎగ్జైట్మెంట్తో పాటు ఈ షో కొత్త బాధ్యతలను మీకు అప్పగించింది. అంటే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోకున్న బాధ్యతలు, ఒత్తిళ్ళు ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది? అండి, ఒత్తిళ్ళు సహజం, బాధ్యతలు సహజం. బాధ్యతలు ఒత్తిళ్ళని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్ష్యం. సో బాధ్యత, ఒత్తిళ్ళు రెండు ఉండాలి మన పైన. మనం సక్రమంగా మన పని ఇంకా బెటర్గా చేయడానికి రెండు చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా ఈ బాధ్యత, ఈ ఒత్తిళ్ళు రెండు ఉంటాయి. ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని ఎలా చేయాలనేది లక్ష్యం. తారా, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను రాధాని. సార్, మీరు కూర్చోవచ్చు. అన్నదమ్ములే కలిసి ఉండని ఈ కలికాలంలో టీమ్ తారక్ అని ఒక సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న సేవ అమోఘం. తారక్ మంత్రంలాగా ప్రతి ఊర్లో మీ సేవాభావం చాలా కనిపించింది, చూశాను నేను. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అభిమానులకు మీరు చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అభిమానులు చేసేదానికంటే అభిమానులు నాకు చేయడం చాలా ఎక్కువ అవుతుందండి. ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి ఇది ఒక, నేను ఏ రోజు ఇలా చేస్తే మీరు బాగుంటుందని ఏ రోజు నేను అనలేదు, ఏ రోజు నేను అనుకోలేదు కూడా. ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంతో జరిగేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఇంకా పాల్గొని, ఇప్పుడు ఈ కాసేపు ఇక్కడ ఎన్టీఆర్ అభిమాని లేదా ఇంకో అభిమాని కాదండి, మనుషులుగా మీరు సేవ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అభిమానుల్ని నేను వాళ్ళకి చేయబోయేది ఏంటి, వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేను, తీరలేనిదా బంధం. తల్లికి ఎంత చేసినా సరిపోదు, భార్యకి ఎంత చేసినా సరిపోదు, పిల్లలకి ఎంత చేసినా సరిపోదు, అభిమానులకి ఎంత చేసినా సరిపోదు. నా మటుకే నేను ఎప్పుడో చెప్పిన మాట ఇదే, కాలర్ ఎగరేసుకుని తిరిగే లెవెల్లో మాత్రం నేను తప్పకుండా చేస్తాను, మీ నమ్మకాన్ని బొమ్మ చేయను. తారక్ గారు వరకు నా గ్యారంటీ. తారక్ గారు, ఇక్కడ సురేష్ ఇక్కడ అండి. ఎక్కడ ఈ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్ని చూడొచ్చా? చరణ్ కానీ, రాజమౌళి గారు కానీ, అండ్ మీ ఫస్ట్ గెస్ట్ ఎవరు? ఎనీ స్పెషల్ గెస్ట్ ప్లానింగ్? అండ్ అది మొత్తం మీరు జెమినీని, స్టూడియో నెక్స్ట్ని అడగాలి, ఎందుకంటే ఈ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు ఏంటో నాకు కూడా తెలియదు. సో వాళ్ళని చూసే వరకు నాకు కూడా తెలియదు. సో ఎవరు ఫస్ట్ గెస్ట్ అవుతారో ఏంటో, మా RRR టీం వస్తుందా రాదా, ఈ డీటెయిల్స్ అని ఇంకా తెలియదండి. ముందు అసలు ఒక ఎపిసోడ్ అవనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా చూద్దాం ఏమవుతుందో. సార్, తారక్ గారు. సార్, అంటే ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళిపోయింది. అంటే మీలో ఎవరు కోటేశ్వరుడు అండి? ఇప్పుడేమో ఎవరు మీలో కోటేశ్వరుడు ఇప్పుడు? సో అంటే దాంట్లో నుంచి, అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్ ఎలా కొత్తది చూపించబోతున్నారు ఏంటి? ఎవరు మీలో కోటేశ్వరుడులో ఎలాగైతే తేడా లేదో, మీలో ఎవరు కోటేశ్వరుడులో కూడా ఏం తేడా లేదండి. ద ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ ఇస్ గోయింగ్ టు బి సేమ్, బట్ ఎస్, హోస్ట్ మారడం జరిగింది. హోస్ట్గా నేను ఎంత కొత్తగా నేను ఇందులో చేయగలుగుతాను అనేది ఛాలెంజ్. సో అదే కొత్తదనం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్, ఆ తర్వాత ఇది కూడా రెండు ఎంటర్టైన్మెంటే, కాకపోతే ఇదో కొద్దిగా జీనియస్తో ఉండేటువంటి ప్రోగ్రామ్. మీకు ఏది టఫ్ అనిపించింది ఎట్లా? ఏమంటే ఇది ఒకటి, ఇదేదో జీనియస్లు బాగా చదివేసుకుని మనం డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళే ఈ ఆట ఆడతారనేది, ఈ ఆట ఒక లక్ష్యం అది కాదండి. ఇప్పుడు చదువు మనిషికి ఎంత ముఖ్యమో, చదువు కంటే ముఖ్యమైనది నాలెడ్జ్. ఇది మనకి ఏ పుస్తకంలోనూ
లేదా ఏ స్కూళ్ళల్లోనూ ఏ కాలేజీల్లోనూ మనకి నేర్పించరు. నాలెడ్జ్ ఇస్ సంథింగ్ యు గెయిన్. మీ జర్నీ, మీ జీవితంలో మీరు చేసేటువంటి, మీరు వినేటువంటి మాటలు కానివ్వండి, మీరు చూసిన సంఘటనలు కానివ్వండి, మీ ఆటుపోట్లు కానివ్వండి, స్వతహాగా మనిషికి ఒక నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ గేమే కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం కాదండి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గేమ్, బట్ ఇట్ ఈస్ అ గేమ్. సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ, అక్కడ ఉండే ప్రశ్నలు కాసేపు కొన్ని ఆన్సర్లు చేసుకుంటూ, గెలుస్తామా, ఏం గెలుస్తాం, ఎంత గెలుస్తాం, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ మాత్రం గెలుస్తారు. అది మాత్రం నా బాధ్యత. అది ఐ విల్ మేక్ ష్యూర్ ఎవ్రీబడీ హూ సిట్స్ ఆన్ ద హాట్ సీట్ గెయిన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. హలో రామారావు గారు. అండి సురేష్ గారు, ఎస్, ఈ షో వ్యక్తిగతంగా మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది మనకి? సి, బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ ఎ సెలబ్రిటీ ఏమైపోతుందంటేనండి, మన పరిధి చిన్నగా అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కాలేజీలో ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సరదాగా ఎక్కడో ఒక కాలనీలో ఉన్నప్పుడు అందరు ఆ పక్కన ఉండేటువంటి నేబర్స్తో కానివ్వండి, వీళ్ళందరితో మాట్లాడుకుని తెలియకుండా జీవితం ఒక న్యూక్లియస్ అయిపోయింది. అంటే ఈరోజు వెళ్ళి నిజంగా మాట్లాడదాం, ఎవరినైనా కలుద్దాం అని కూడా ఎక్కడో తెలియని ఒక బెరుకు. బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ అ సెలబ్రిటీ, ఎక్కడో మన ఆ ఫ్రీడమ్ని స్నాచ్ అది తెలియకుండా వెళ్ళిపోయింది. అది ఎవరూ స్వతహాగా కోరుకుంది కాదు, తెలిసి చేసింది కూడా కాదు అది. బట్ ఈ షో ద్వారా ఏమవుతుందంటేనండి, మళ్ళీ ఆ ఛాన్స్ ఉంది మనకి. దాదాపు 90 మంది 100 మంది కంటెస్టెంట్లతో కూర్చొని మాట్లాడాలి అంటే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు పీపుల్, టు అండర్స్టాండ్ పీపుల్. మనుషులుగా ఉండి మనందరం ఇప్పుడు ఈరోజు కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం, ఇదే అక్కడ ఉంటుంది. మీతో మాట్లాడితే ఓహో మీ గురించి ఒక భావన ఉంటుంది నాకు, ఓహో మీ జీవన విధానం ఇలా ఉంది, ఈ జీవన విధానం మనలో ఇన్స్పైర్ అవ్వచ్చా మనం వాళ్ళ దగ్గర నుంచి, వాట్ ఆర్ వి లెర్నింగ్. అల్టిమేట్గా మనందరం మాటలతో నేర్చుకుంటున్నాం, ఆ నేర్పు ఈ షోలో కూడా దొరుకుతుందనేది వ్యక్తిగతంగా నన్ను ఇంకా మంచి వ్యక్తిగా, మంచి పౌరుడుగా, మంచి నటుడుగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా చేస్తుందనేది నేను నమ్ముతున్నాను. మీ రాబోయే సినిమాలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా? ఏమండి, ఇది సినిమాకి లేదా ఇంకో దానికి హెల్ప్ అవుతుందని నేను అనుకోవట్లేదండి. ఇట్ ఈస్ మై పర్సనల్ గ్రోత్, ఇట్ ఈస్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సినిమాలకి గినిమాలకి ముడి పెట్టాలని నేను అనుకోవట్లేదు, ముడి పడుతుందని కూడా నేను అనుకోను. బికాస్ దిస్ ఇస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ సెట్, సినిమాలు వేరు, ఇది వేరు. ఇది నాకు ఇట్స్ మోర్ ఆఫ్ లెర్నింగ్. సార్ తారక్ గారు సార్, అండ్ భయ్య మీరు ఒక నిమిషం, అబ్బా ఇది అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చాలామంది చేశారు, బహుశా మీరే యంగెస్ట్ అనుకుంటా. సో మీ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మీరు సామాన్యులు గెలిపించే ప్రయత్నం కానీ ఎలా ఉండబోతుంది? మీరు ఇంతకు ముందు చూసిన వీళ్ళందరూ చేసినవి మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినాయి? ఇది మాట ఇవే క్వశ్చన్ కాదు. అరే ఇక్కడ తారక్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ ఆల్వేస్. అంటే సి రగర్, ఇప్పుడు బేసిక్గా అందరి దగ్గర నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారు చేసినప్పుడు కాను, నాగార్జున గారు చేసినప్పుడు, కన్నడలో పునీత్ హెస్ డన్ ఇట్, ఐ థింక్ అటు మోహన్ లాల్ గారు చేసినట్టున్నారు. అందరూ ఎంతో కొంత నేర్పించిన వాళ్ళే, అందరి దగ్గర నేర్చుకోవడమే. ఈరోజు ఏం చేయబోతున్నానో నేను చెప్పలేను, వెళ్ళి కెమెరా ముందు మీకు బాగా తెలిసి ఉంటుంది నా ప్రెప్ ఎలా ఉంటుందో. సో అక్కడికి వెళ్ళి ఆ కెమెరా ముందు కూర్చొని నాకు అర్థమైంది ఏంటి, నేను అర్థం చేయించగలిగేది ఏంటి, నేను అర్థం చేసుకున్నది ఏంటి. సో ఇట్ ఈస్ అ జర్నీ విచ్ ఐ డోంట్ వాంట్ ప్లాన్, ఇట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు అని ఇంటర్ప్రిట్ చేయగలిగితే మనం ఇలా ఉండొచ్చు అని అనుకుంటాం, బట్ మనకి అక్కడ వచ్చి కూర్చునే వ్యక్తి ఎలా ఉంటారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, నాకు తెలియదు. సో ఐ వాంట్ గో విత్ ద ఫ్లో అండ్ యాడ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ యాడ్ టు ద సక్సెస్ ఆఫ్ ది షో. బికాస్ అల్టిమేట్గా ద షో హ్యాస్ బీన్ సర్వైవింగ్ ఫ్రమ్ ఇయర్స్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. సో మనం, నేను సైతం అని ఆ షోకి నేనెంత నా తత్వాన్ని తీసుకురాగలుగుతానో ఆ ప్రయత్నం చేయడం అంతే. సామాన్యుల్ని గెలుపు బాటలో నిలపడానికి మీ వంతు కృషి జరుగుతుందంట ఈ షో ద్వారా అంటారా? సామాన్యుల్ని గెలిపించడానికి నా వంతు కృషి ఈ షో ద్వారా జరుగుతుంది అని మీరు స్టేట్మెంట్ పాస్ చేశారండి, అయితే మంచిదే కదండి, చాలా మంచిది కదా. అందరూ అసామాన్యులండి,
లెక్కపరంగా చూసుకుంటే సామాన్యుడు ఎవడు కాదు. వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళు ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళకు వచ్చే కాన్ఫిడెన్స్ని బట్టి అందరు నాకైతే మనిషి అనేవాడు అసామాన్యుడు. తారక్ గారు అండి బిగ్ బాస్ షోకి ఈ మీ ఎవరు మీలో కోటీశ్వరు షోకి డెఫినెట్గా కంప్లీట్ డిఫరెంట్. అవును, అంటే ఆ బిగ్ బాస్లో మీరు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ డెఫినెట్గా వాళ్ళకి క్లాస్ పీకటం అలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఎదుటి వ్యక్తి వాళ్ళ వాళ్ళొక వాళ్ళతో ఎమోషనల్గా మీరు జర్నీ చేయాల్సి వస్తుంది ఆ ఎపిసోడ్ వరకు డెఫినెట్గా. అంటే వాళ్ళకు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఎదుటి వ్యక్తిని బట్టి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళని గెలిపించాలనే తపన మీలో కూడా ఉంటుందండి 101% అండి. ఇప్పుడు బేసిక్ అక్కడికి వచ్చిన వ్యక్తి గెలుచుకొని వెళ్ళాలనేదే ఈ షో యొక్క తాత్పర్యం. బట్ యాజ్ ఐ సెడ్, నా గోల్ ఒకటే, అక్కడ మీరు ఎంత గెలుస్తారు అనేది అది ఎవరు చెప్పలేము. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ. బట్ ఏం గెలుస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. బై ద టైమ్ యూ లీవ్ దట్ హాట్ సీట్, ఐ విల్ మేక్ ష్యూర్ యూ విల్ లీవ్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. రామారావు గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఆ పేరుతో పిలవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ నోటి నుంచి కూడా ఆ మాట వినిపించింది. బిగ్ బాస్ షోలో ఎంతో మందితోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఎమోషన్స్, అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళని కోప్పడ్డారు, రకరకాల ఎమోషన్స్ అన్ని చూపెట్టారు. మీకు అక్కడ ఫ్రీడమ్ ఉందనుకోవచ్చు, లిమిటేషన్స్ అంటూ లేవు. ఈ షోలో హోస్ట్గా మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. లెక్కపరంగా చూస్తేనండి నాకుండే లిమిటేషన్ ఒకటే. ఇందాక ప్రోమోలో మీరు చూసుంటే ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడు కానీ తెలిసే అని ఆన్సర్ అన్నది ఒకటే ప్రెషర్ నాకు. ఫ్రాంక్గా చెప్తే నాకు కూడా తెలియదు ఆన్సర్ అని. నిజంగా ఎవడ అక్కడ కంప్యూటర్ ఉంటుందండి, మనకు ఆన్సర్ తెలిసినా ఎలా చెప్తాం పాపం, వాళ్ళు కదా కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది కదా. సో రకరకాల ఎమోషన్స్ ఇక్కడ డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవుతున్నాం. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ దే గోన్ బి మోర్ స్టోరీస్. ఎవరు మీలో కోటీశ్వరు? తారక్ గారు, లాస్ట్ రథసారథి అనేది మీకు బ్రాండ్, ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది, చెప్పండి మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు తెలియదు. మీరు ఆన్సర్ ఒకసారి చెప్పండి కదా, ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందండి. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి, ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్, నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు, సమయం కాదు సందర్భం కాదు ఈరోజు. ఎన్టీఆర్ గారు, మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా మూవీ స్పీచ్ అయినా ఏదైనా మీ తర్వాత ఎవరైనా మాటలు రాయొచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్ అవర్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా మీ సైడ్ నుంచి ఎంతవరకు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది? ఫర్ ద షో అండి, ఫర్ ద షో. సీ, ద షో ఇస్ నాట్ స్క్రిప్టెడ్, ద షో హ్యాస్ ఫార్మాట్స్. ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలి, ఇది ఆట అండి, ఈ ఆటని ఎలా ఆడాలో ఒక సెట్ ఫార్మాట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలో స్క్రిప్టే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన జీవనంలో, ఆయన జీవితంలో ఏముంది, ఏం స్టోరీ ఉంది అనేది ఇట్స్ వెరీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రీ ప్లాన్డ్. ఓకే, సో అమ్మా వినిపించు, కామెడీ హ్యాస్ బీన్ యువర్ స్ట్రెంగ్త్, సో వాట్ అదర్ రోల్స్ ఎగ్జైట్ యూ సో మచ్ సార్ బికాస్ యూర్ హోస్టింగ్? అమ్మా కామెడీ హ్యాస్ బీన్ మై స్ట్రెంగ్త్. యా, ఐ మీన్ వాట్ అదర్ రోల్స్ ఎగ్జైట్ యూ? వాట్ అదర్ రోల్స్ ఎగ్జైట్ మీ? యా సార్, వర్ ఆర్ మెనీ రోల్స్. Every role excites me. Specific one role na sir. And in life or you're talking about films? Movies sir. Movies lo. Yeah. See, right now, Kumaram Bheem's role is very exciting. Can't wait for the world to see it. And I'm equally excited with my brother Charan's role. Can't wait for the world to see RRR. Just can't wait. Thank you guys. Thank you so much. My questions and Yadigaru. And సార్, కొన్ని కారణాల వల్ల కావచ్చు, మీ పర్సనల్ కారణాల వల్ల, కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ టు బి కంటిన్యూడ్? ఒకటి చేద్దాం అండి, ఒకటి చేసిన తర్వాత అసలు ఒకటి చూడండి మీరు,
మీరే నన్ను వద్దుకోండి వద్దనుకుంటారు, నేను వద్దనుకుంటాను, వాళ్ళే వద్దనుకుంటారు. సన్ నెట్వర్క్ స్టూడియో నెక్స్ట్ అబ్బా ఉద్రబాబు వీడు ఒకసారి ఒకటి అవనివ్వండి, ఒక ఎపిసోడ్ అవనివ్వండి. బాగా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి. సో ఇలానైనా ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ కనెక్ట్ ఉంటుంది కదా అని అంటే కుదిరింది ఇప్పుడు. అందుకే అంటాను ఒకటి అవనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం మీతో ఏంటి అనేది. అంటే నేనేం గ్యాప్ తీసుకోవట్లేదండి సినిమాలకి, ఫాస్ట్గానే అయింది, బట్ ట్రిపుల్ ఆర్ నీడెడ్ దాట్. ఓకే, సో కొంచెం స్లోగా స్టార్ట్ చేసేస్తాను. అయ్యా తారక్ అంటేనే బండిల్ ఆఫ్ ఎనర్జీ, బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో కంప్యూటర్ మీకు పోటీయా? అసలు మీరు ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు మీరు ఎందుకు అడుగుతారు. ఆయన దగ్గర మైక్ లాక్కుండా త్వరగా, అది ఆపేశారు మైక్ అక్కడ, అది మనం అక్కడ పక్కెళ్ళి మాట్లాడదాం క్వశ్చన్ ఆన్సర్. దేనికి ఫేవర్గా ఉంటారా? నాకు అదే అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ఆ ఆన్సర్ ఏముంటుందో చూడాలి కదా అల్టిమేట్గా. నా ఒకటి ఇప్పుడు జెమినీ టీవీ ఈ గేమ్ షో చేస్తుందంటే ఆడియన్స్ డబ్బులు గెలవాలనిగా, మన ఇప్పుడు వాళ్ళ ఫేవరే ఉంటాం మనం. ఎంతమంది ఎంత గెలిస్తే అంత మంచిది, అది అది అవన్నీ వాళ్ళే ఆన్సర్ చేస్తే బెటర్ అండి. టెక్నికల్స్ అన్నీ వాళ్ళని అడగండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదండి, ఖచ్చితంగా ఉంటారు లైవ్ ఆడియన్స్. ఇంకెక్కడ కరోనా అండి, అయిపోయింది, మన అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ తారక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇచ్చిన హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్.